థ్యాంక్ యూ. ఏదో వేదిక మీద చూడడం జరిగింది, మెగాస్టార్ గారికి ట్యూన్స్ ఇచ్చిన తర్వాత ఒక సినిమాకి ఆయన వాచ్ గిఫ్ట్ చేశారు మీకు ఆ టైంలో. ఏంటంటే ఇప్పుడు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి చెప్పండి. అది శంకర్ దాద్ ఎంబీబీఎస్ అప్పుడు అండి. సో ఆఫ్టర్ ద ఆడియో వాజ్ డన్ అండ్ ఇన్ ద ఆడియో లాంచ్ యాక్చువల్లీ ఆఫ్టర్ హియర్డ్ ఆల్ ది సాంగ్స్ అండ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఆడియో లాంచ్లో నాకు ఆయన ఒక రేడో వాచ్ గిఫ్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు నేను కొన్ని వీడియోస్ అవన్నీ షూట్ చేస్తే నేను స్కూల్ టైంలో, అప్పుడు డాడీని ఆయన ఏదో మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు డాడీ ఆయనకి చూపించారన్నమాట నేను షూట్ చేసి ఎడిట్ చేసిన వీడియోస్. ఐ డెవలప్ మై ఓన్ టెక్నాలజీ ఆఫ్ ఎడిటింగ్ వీడియోస్ విహెచ్ఎస్ టేప్లో అండ్ ఎడిట్ సంథింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ లైక్ చాలా చిన్నపిల్లలు. అది చూసి ఎవరండి ఇలా చేశారండి మా ఊడండి ఇలా ఏదో పిచ్చి పిచ్చి చేస్తుంటాడు అని, చాలా బాగా చేశాడు వీడిని కలవాలి అన్నారన్నమాట. అయితే నేను తీసుకొస్తానన్నారంటే డాడీ, లేదండి ఆయన చూడండి ఎంత ఇదో బాస్కి, ఎవరన్నా మనం కలవాలనుకున్నప్పుడు వాళ్ళని పిలవకూడదు మనమే వెళ్ళాలి, నేనే వస్తాను మీ ఇంటికి అని చెప్పి అన్నారు. నిజంగా వస్తారా అనుకున్నాం. కట్ చేస్తే ఆయన చెన్నైలో మా ఇంటికి వచ్చారు. మేము నేను మా తమ్ముడు చెల్లి అందరూ వెయిట్ చేస్తాం నిజంగా వస్తారా అని. సో ఆయన ఎల్లో కార్ ఒకటి ఉంటుంది TCZ1 దాని నెంబర్ అది కూడా గుర్తు నాకు సీరా. సో యా సో అందులో వచ్చారు. సో వచ్చి అప్పుడు నేను మ్యూజిక్ అది వాయించి చూసిన అంతా మెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు యాక్చువల్గా ఆయన చేతుకున్న వాచ్ తీసి నాకు పెట్టేశారు అది అప్పుడు నా స్కూల్ టైంలో. సో అది అన్నారు అప్పుడు అరే నేనేం ప్లాన్ చేసుకురాలా నీకేం గిఫ్ట్, ఇంత నువ్వే మ్యూజిక్ చేస్తావు కంపోజ్ చేస్తావు అంటే నేను ఏదో పాటలని అన్నీ వినిపించామంట అని, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చిరంజీవి గారు అల్లరి అంకులు వచ్చారు. యాక్చువల్గా నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అరే నేనేం ప్లాన్ చేస్తే అలా నాకు తెలియలా నేను ఊటికి సరదా కలవడానికి వచ్చాయని, సరే నా ఇది నా మోస్ట్ ఫేవరెట్ వాచ్ ఇది నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆయన చేతుకున్న ప్లాటినం వాచ్ సంథింగ్ అది తీసి ఆయన ఫేవరెట్ కలెక్షన్లో అది నాకు పెట్టేశారన్నమాట. అక్కడ నుంచి టైం మారిపోయింది అని అంటారు ఆయన కూడా. సో దట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. అండ్ అప్పుడు డాడీతో అన్నారు కూడా ఆ వీడియోస్ అంతా చూసి మీ ఓన్ డైరెక్టర్ చేయండి మీ ఓడి ఇప్పుడు డైరెక్ట్ చేసి నేను ఆ సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేస్తా అని కూడా. బట్ మన మా ఊడి డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి అని అన్నారు. అప్పుడు ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటారా ఎప్పుడు అది? అమ్మో అది చాలా పెద్ద డైరెక్టర్ అనేది వెంటనే ఎదురు చూస్తున్నారు కాంపిటీషన్ మళ్ళీ ఇంకా అంత సీన్ లేదు. అదే అంటున్నా డైరెక్టర్ అనేది చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి బాబు, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. అది అది వేరే లెవెల్. అది మనం హ్యాపీగా మ్యూజిక్ చేస్తాం. సో అది కాదు కానీ అక్కడ సో దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వెన్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శంకర్ దాద్ ఎంబీబీఎస్ చేసినప్పుడు అది ఆయన గుర్తుపెట్టుకుని నేను ఎనీ ఇంపార్టెంట్ అకేషన్గా ఆ వాచ్ పెట్టుకుని వెళ్ళి ఉన్నా చిన్నప్పుడు ఆయన ఇచ్చిన వాచ్ అది పెట్టుకుని ఆడియో ఫంక్షన్కి వస్తే ఆవిడ పిలిచి నీ వాచ్ చూపెట్టుకోయి అన్నారు, చూపించారు అది తీ అన్నారు స్టేజ్ మీద. అదేంటి బాస్ వాచ్ తీయమన్నారంటే తీ అని చెప్పి నాకు అర్థం కాదు తీస్తే తప్పనప్పుడు సర్ప్రైజ్ వెనకాల నుంచి తీసి హీ పుట్ న్యూ వాట్ ఈస్ ద రాడో వాచ్ ఆన్ మై హ్యాండ్ అండ్ ఐ సైడ్ అప్పుడు చిన్నప్పుడు ఈ వాచ్ ఇచ్చినప్పటి నుంచి వాటి టైం ఇప్పుడు నుంచి ఇంకా మారుద్ది అన్నారు. నిజంగానే ఆయన అన్నట్టు సంగీత ప్రపంచం లేలేరు మీరైతే సీరియస్లీ అండ్ టైం మార్చేసింది నిజంగానే అండ్ మార్చేశారు మీరు కూడా.